సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తెలంగాణ ప్రభుత్వం ఏటా కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రం ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు హరితహారం పేరుతో మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే కొంతమంది విద్యావంతులైన అధికారుల అలసత్వంతో లక్ష్యం నీరుగారిపోతోంది. వృక్షం కన్నీరు పెడుతోంది. ప్రకృతిపై ప్రేమ వాట్సాప్ స్టేటస్ల్లోనో ఫేస్బుక్ పేజీల్లోనో లైకుల్లోనో కాక వాస్తవంగా క్షేత్రస్థాయిలో అమలు పరిచినప్పుడే మనిషి మనిషి అవుతాడు. శనిగరం 133 కేవీ సబ్ స్టేషన్ నుండి తోటపల్లికి ఒక ఫీడ్ కంపెనీకి వేసిన ప్రత్యేక విద్యుత్ లైన్ బ్రేక్ డౌన్ అవుతోందని రాజీవ్ రహదారి NH1 పక్కన ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఏపుగా పెరుగుతున్నటువంటి వృక్షాలను యంత్రాల సహాయంతో నిలువున విరిచేస్తున్నారు. అక్కడే ఉన్నటువంటి విద్యుత్ శాఖ ఏడీ కనీస సూచనలు కూడా ఇవ్వకుండా సోద్యం చూస్తున్నట్లు చూడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దగ్గర ఉండి మరీ ఈ పనులు చేయించడం అతని అవివేకానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ సంఘటనపై స్పందించిన జిల్లా ఫారెస్ట్ శాఖ అధికారి శ్రీధర్రావు హుస్నాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణ చేసి సదరు ఏడీకి నోటీసులు జారీ చేశారు. ఈ సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులైన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.